రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పనిచేసి పదవి విరమణ చేసినటువంటి అజయ్ కలాం గారు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద, చంద్రబాబు నాయుడు పరిపాలన మీద, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సాగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాదాపుగా ఆయన చెప్పినటువంటి దాన్ని బట్టి 600 మంది ఒక్కొక్కరు 500 కోట్ల చొప్పున 3 లక్షల కోట్ల రూపాయల దోపిడీకి సిద్ధపడ్డారు అనేటువంటిది ప్రధానంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడైనా ఈ దేశ చరిత్రలో ఒకరికిద్దరు చీఫ్ సెక్రటరీలు, ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేసినటువంటి వ్యక్తులు ఈరోజు వచ్చి 3 లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగింది అని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి. అంటే ఒక చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి ఎప్పుడైనా ఈ భారతదేశ చరిత్రలో మీడియా ముందుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని చెప్పి తాము బాధ్యతగా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి దాంట్లో జరిగింది అని చెప్పేటువంటి స్థాయి ఈరోజు జరుగుతుందంటే ఇంతకన్నా దౌర్భాగ్యం అంది, దురదృష్టకరమైనటువంటిది మరొకటి ఉండదు. ఎందుకో తెలియదు, చంద్రబాబు నాయుడికి అనుకూల మీడియాగా ఉండేటువంటి వ్యక్తులు దీని గురించి అసలు పట్టి పట్టనట్టుగా ప్రజల సొమ్ము, ప్రజలకు సంబంధించి జవాబారితనంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తులు, జవాబారితనంగా వ్యవహరించాల్సినటువంటి మీడియా కూడా దీనికి సంబంధించి 600 కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పి సాక్షాత్తు చీఫ్ సెక్రటరీగా, అంటే అన్ని బాధ్యతలకు సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తి, ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తిగా వ్యవహరించేటువంటి వ్యక్తి ఈరోజు ఆయన బయటకు వచ్చి ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంది, ప్రజల సొమ్ము దోపిడీకి పాల్పడుతుంది, ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తే దాని మీద అసలు ఎటువంటి మీడియా, చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వ్యవహరించేటువంటి మీడియా దాన్ని అసలు ఏమి జరగనట్టుగా, అసలు అది దాని గురించి మభ్యపెట్టేటువంటి విధంగా చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు ఆయన స్పష్టంగా చెప్పాడు ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా దోచుకుంటుంది, ఏ విధంగా దోపిడీకి పాల్పడుతుంది, ఏ విధంగా ప్రజాధనాన్ని లూటీ చేశారనేటువంటి దాని మీద స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు మేము అడిగేది రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సమయంలో ఏ రోజైనా ఏ వ్యక్తి అయినా సర్వీసులో పనిచేసినటువంటి వ్యక్తి బయటకు వచ్చి ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని చెప్పి ఎక్కడన్నా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు పరిపాలన తీరు, చంద్రబాబు నాయుడు అవినీతి ఏ స్థాయిలో ఉందనే దానికి ఇది ఉదాహరణ కాదా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అనేక విషయాల్లో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడుగా ఆ రోజు ఆయన మీద విచారణ కావాలి, విచారణ చేపట్టాలి అని చెప్పి కోరితే 3 విషయాల మీద విచారణ చేపట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కోరినటువంటి మీద. 3 విషయాల మీద రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కోరినటువంటి వాటి మీద సిబిఐ అనుకోరించాడు. ఒకటి ఔటర్ రింగ్ రోడ్డు కానీ, వోక్స్ వ్యాగన్ కేసు కానీ, పరిటాల రవి మర్డర్ కేసు కానీ. ఈరోజు అదే చంద్రబాబు ఈరోజు 600 కోట్ల రూపాయలను లూటీ చేశామని చెప్పి నీ గాయంలో పనిచేసినటువంటి చీఫ్ సెక్రటరీలు బయటకు వస్తే సిబిఐ లాంటి వ్యవస్థలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి అవినీతి మీద జోక్యం చేసుకునేటువంటి హక్కు లేదు అని చెప్పి వాళ్ళ జోక్యాన్ని రద్దు చేస్తూ జీవోలు ఇచ్చేటువంటి పరిస్థితి. ఎందువల్ల? నీ అవినీతి పట్టబయలవుతుంది కాబట్టి, నీ అవినీతి భండారం బయటపడుతుంది కాబట్టి, సిబిఐ లాంటి వస్తే నీకు పుట్టగతలు ఉండవు కాబట్టి, నువ్వు నీ కొడుకు ఇద్దరు జైలుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు సిబిఐ అనేటువంటి దాని జోక్యం ఉండబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ దాడులు చేసినప్పుడు మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పి ఎగిరిగిరి నవ్వి మాట్లాడినటువంటి వ్యక్తి, సిబిఐని పదే పదే ప్రస్తావించినటువంటి వ్యక్తి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వచ్చినటువంటి ఆరోపణల మీద ఆ రోజు నువ్వు సిబిఐ న్యాయబద్ధంగా చేస్తూ పోతుందని మాట్లాడినటువంటి వ్యక్తి, అసలు సిబిఐ జోక్యాన్ని నివారించేటువంటి విధంగా జీవోలు తెచ్చావు అంటే చంద్రబాబు నాయుడు అవినీతి ఆంధ్ర రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ కాదా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు అజయ్ కలాం గారు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి విచారణకు మీరు సిద్ధంగా ఉన్నారా లేదా చెప్పండి. అసలు చంద్రబాబు నాయుడు విచారణకు సిద్ధంగా ఉన్నాడా లేదా? లేదనుకుంటే ఇంత తీవ్రత కలిగినటువంటి విషయం, 600 కోట్ల దూపిడీ అయినటువంటి విషయం, సుమోట్రాగా న్యాయస్థానాలు కేసును స్వీకరించాల్సినటువంటి విషయం, ఎవరైతే పనిచేశాడో కొంతమంది చెప్తున్నారు సోమిరెడ్డి లాంటి వాడు. సోమిరెడ్డి ఎలాంటి వాడు? సోమిరెడ్డి స్థాయి అయింది తోలుబొమ్మలాటలో బంగారకు వస్తే కేతికాడు వచ్చినట్టుగా వచ్చేవాడు సోమిరెడ్డి. అటువంటి సోమిరెడ్డి ఈరోజు మాట్లాడుతున్నాడు ఏమని? ఆయనకేమి అసలు విషయం జరిగినటువంటి దాని మీద వివరణ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మాట్లాడకుండా ఇటువంటి వాళ్ళ చేత, సోమిరెడ్డి లాంటి వాళ్ళ చేత మురిగిస్తే
వీళ్ళు మొరగతా పోతే దానికి అర్థమేముంది? అసలు నీకు జరిగినటువంటి దాన్ని ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా ఖండిస్తారు మీరు? మీ మీద వచ్చినటువంటి ఆరోపణలని ఇటువంటి వ్యక్తులు, ఏమాత్రం నీతి నియమం లేనటువంటి వ్యక్తులు, ఏమాత్రం నిబద్ధత లేని సోమిరెడ్డి లాంటి వ్యక్తులు, వాళ్ళ చేత మీరు కండనిపిస్తారా? అంటే మీరు చెప్పినటువంటి దానికి ఒకరి చేత, అంటే ఒక రెడ్డి, అజయ్ కలాం రెడ్డి అని చెప్పి ఆయన ఒత్తి ఒత్తి మాట్లాడాడు నిన్న. ఆయన పెద్దనాయుడు చెప్పినటువంటి దాని ప్రకారం ఈ చిన్నారెడ్డి కలిసి ఇద్దరు కలిసి మీరు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఏదో ఒకటి, అంటే ఒక రెడ్డిని తిట్టడానికి ఒక రెడ్డి కావాలి కాబట్టి, ఎట్టా ఇటువంటి వాడు ఉన్నాడు కాబట్టి దేనికి పనికి రాకుండా ఉండేటువంటి వాడు చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతా, ఇటువంటి వాడి చేత మాట్లాడిచ్చేదానికి అవకాశంగా మీరు భావించి చెప్పడం తప్ప దాని మీద అసలు చంద్రబాబు నాయుడు వివరణ ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? సోమిరెడ్డి లాంటి వాళ్ళ చేత మురిగించడం కాదు, కొంతమంది పెంపుడు ఇళ్ళు పెట్టుకొని, పెంపుడు జంతువులు పెట్టుకొని మురిగించడం కాదు కదా. కాబట్టి దాని మీద స్పష్టించవలసినటువంటి అవసరం ఉంది కదా. ఈరోజు మేము అడుగుతున్నాం, ఇద్దరు చీఫ్ సెక్రటరీలు ఐవీఆర్ కృష్ణారావు గారు ఏం చెప్పారు? రాజధానిలో భూమి ఏ విధంగా దోపిడీ గురైంది అనేటువంటి దాని మీద మాట్లాడారు. నిన్న అజయ్ కలాం గారు దేని మీద మాట్లాడారు? ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడారు, ఫామ్ ఫండ్స్ మీద మాట్లాడారు. ఏదైతే ప్రతిపక్షంలో మేము అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నామో, అనుమానాలు వ్యక్తం అవుతున్నామో, స్థానికంగా ఉండేటువంటి ప్రజలు అనేక సందర్భాల్లో ఎక్కడైతే మాట్లాడుతూ అయ్యా ఈ ప్రభుత్వంలో ఏ రంగాల్లో అవినీతి వేళ్ళూనుకునింది, అవినీతి రాజ్యం వెళ్తుందని మాట్లాడారో దాని మీద ఆయన నేను వివరణ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కాకుండా ఈరోజు సిఎస్లకు సంబంధించినటువంటి సర్వీసులు ఉంటాయి. చంద్రమోహన్ రెడ్డి చదువు సంజయలేనుడు, సోమిరెడ్డి ఏదో మాట్లాడాడు అధికారంలో పదవిలో ఉన్నప్పుడు మాట్లాడకూడదని. పదవిలో ఉన్నప్పుడు సోమిరెడ్డికి తెలియదు సర్వీస్ రూల్స్ ఉంటాయి. ఒకళ్ళు నాలుగు సార్లు ఓడిపోయినా కూడా చంద్రబాబు నాయుడు కాళ్ళు పిసికాడు కాబట్టి, బూట్లు నాకాడు కాబట్టి మంత్రి పదవి వస్తే వచ్చి ఉండొచ్చు. దానికి సంబంధించి సర్వీస్ రూల్స్ ఉంటాయి. సర్వీస్ రూల్స్ ఉన్నప్పుడు వాళ్ళు డిసెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది తప్ప మేము బహిరంగంగా ప్రెస్కు వచ్చి చెప్పేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు కమ్ముకున్నారు, ఇప్పుడు మాట్లాడుతున్నారంటే చంద్రమోహన్ రెడ్డికి ఎంతమాత్రం అవగాహన ఉంది వ్యవస్థల మీద అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. మంత్రిగా పనిచేయడానికి ఎంతమాత్రం అర్హత కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేదని. కాబట్టి మేము అడిగేది ఈరోజు వచ్చినటువంటి ఆరోపణల మీద చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడికి దమ్ముంటే, చంద్రబాబు నాయుడికి ధైర్యం ఉంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చేత ఎంక్వైరీ చేస్తారా? జ్యుడిషియరీ ఎంక్వైరీకి సిద్ధపడతాడు? దేనికి సిద్ధపడతాడు? ఆ విధంగా కాకుండా ఇటువంటి వ్యక్తుల చేత ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని తుడిచివాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది సరైనటువంటి విధానం అనేటువంటిది ప్రజలు గమనించాల్సినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ దీని గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు లేదు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడో తెలుసా? 2013లో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఈ దేశంలో ఉండేటువంటి అవినీతి పౌరులందరూ చివరికి చేరేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడారు. ఈరోజు అది నిజం కాబోతుంది. ఈ దేశంలో ఉండేటువంటి అవినీతి పౌరుల్లో చంద్రబాబు నాయుడు అత్యంత అవినీతి పరుడు కాబట్టి పాపం చంద్రబాబు నాయుడు, నేను కూడా అవినీతి పరుడు రుజువు చేసుకునేటువంటి దాంట్లో భాగంగా ఈరోజు 2013లో ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అదే స్టేట్మెంట్కి కట్టుబడి ఈరోజు అవినీతి పరులు అందరూ ఉండి చేరేది చివరికి చేరేది కాంగ్రెస్ పార్టీలో అన్నట్టుగా చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి పరిస్థితి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ నిన్నటిదాకా రకరకాలుగా గగ్గోలు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నోరు విప్పేటువంటి పరిస్థితులు లేదు. కారణం చంద్రబాబు నాయుడు కూడా అవినీతి పరుడు, చంద్రబాబు నాయుడు లాంటి అవినీతి పరుడితో లారీ చిప్పడ్డారు కాబట్టి. ఈరోజు స్పష్టంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఉన్నటువంటి పర్సంటేజ్ల గురించి మాట్లాడారు, ఇరిగేషన్ ప్రాజెక్టులో ఏ విధంగా ఉందనేటువంటి దాని మీద మాట్లాడారు. ఇవన్నీ కాకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో విధంగా దాన్ని కడిగాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? ఎవరో సంబంధం లేనటువంటి వ్యక్తి అసలు సోమిరెడ్డికి ఏమి సంబంధం ఉంటే మాట్లాడతాడు? ఎవడు అసలు మాట్లాడడానికి? కేవలం రెడ్డిని చంద్రబాబు నాయుడికి ఏంటంటే ఏ జాతికి ఆ జాతిని మళ్లించేటువంటి అలవాటు కాబట్టి, ఏ కులానికి ఆ కులం, ఏ మతానికి ఆ మతం కాబట్టి అజయ్ కలాం రెడ్డి అని చెప్పి ఆయన చేత ఆయన మాట్లాడించి రెడ్డిని తీర్చడానికి ఒక రెడ్డి ఎట్టా ఉన్నాడు కదా, కిరాయి రెడ్డి ఒకటి నెల్లూరులో ఉండేటువంటి వాడు కిరాయి మంత్రి తప్ప మామూలుగా ఇంకేం వేరే మంత్రి కాదు కదా. ఎందుకంటే మనస్సాక్షి ఉంటే ఒక వ్యక్తి మాట్లాడేటువంటి దాని మీద కిరాయి ఉండేటువంటి వాడు మాట్లాడతాడు తప్ప, ఎందుకంటే కిరాయి హంతకులు లాంటి వాళ్ళు ఇట్లాంటి కిరాయి వ్యక్తులు మాట్లాడతారు తప్ప ఆత్మ అనేటువంటి అంతరాత్మ ఉండేటువంటి వాడు ఎవడైనా సరే మాట్లాడు. సోమిరెడ్డి కిరాయికి సంబంధించినటువంటి కిరాయి మంత్రి కాబట్టి సోమిరెడ్డి లాంటి కిరాయి మంత్రులు మాట్లాడచ్చు. ఎవరైనా అంతరాత్మ ఉండేటువంటి వాడు ఆలోచన చేస్తాడు. అజయ్ కలాం గారు చెప్పినటువంటి మాటలు ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సినటువంటి విషయాలు. అయ్యో ప్రజల సొమ్ము, మనందరి సొమ్ము దోచుకుపోతున్నాడు చంద్రబాబు నాయుడు అని ప్రజలు ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో వాటికి భిన్నంగా ఈరోజు చంద్రహోమిరెడ్డి లాంటి వ్యక్తులు, నీతి జాతి లేనటువంటి వ్యక్తులు మాట్లాడడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు, విధానం కాదు. ఏమైనా ముఖ్యమంత్రి పిఆర్ఓగా పనిచేస్తున్నావా? అసలు తిట్టేవాడికి లేకపోవచ్చు. ఎందుకంటే నాలుగు సార్లు ఓడిపోయావు, నీకు లేదు ఏమీ లేదు, నీకు సిగ్గు లేదు, శరం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు. తిట్టించేవాడికైనా ఉండాలి కదా ఇటువంటి వాడిని పెట్టి, తిట్టేవాడికి లేకపోతే తిట్టించేవాడికైనా ఉండాలి కదా. ఏం తప్ప ఇటువంటి వ్యవస్థలు ఈ విధంగా మనం మాట్లాడితే అట అనేటువంటిది. కాబట్టి అర్హత లేనటువంటి వాళ్ళకి, ఆయన అది కూడా చెప్పాడు పాపం అజయ్ కలాం గారు, కనీసం గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికై అనుభవం లేనటువంటి వ్యక్తికి పంచాయతీరాజ్ మంత్రిని కట్టబెట్టారు. అదేవిధంగా ప్రజలు నాలుగు సార్లు ఇటువంటి అవినీతి పరుడు మాకు వద్దు అని చెప్పి తరిం కొట్టినటువంటి సోమిరెడ్డి లాంటి వాడికి ఈరోజు నువ్వు
మంత్రి పదవి కట్టబెట్టావు. అంటే ప్రజల ఆలోచనలకు భిన్నంగా పనిచేస్తున్నావా, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నావా, నీ ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నావా, నువ్వు చేసినటువంటి అవినీతికి అక్రమాలకి కొమ్ము కాసేవాడు ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాడా, పరిపాలన బ్రహ్మాండంగా కొనసాగించాలనేటువంటి ఆలోచన చేస్తున్నావా, పరిపాలన బ్రహ్మాండంగా కొనసాగించాలనేటువంటి ఆలోచన నీకుంటే ఇటువంటి అవినీతి పరులు ముఖ్యమంత్రి మంత్రులుగా పనిచేయరు. నీ మంత్రివర్గంలో నీ మంత్రివర్గంలో ఇటువంటి అవినీతి పరులు పనిచేయరు మంత్రులుగా. లేదు ఈరోజు అటువంటి వాళ్ళని పెట్టి ఏదో ఒక విధంగా కౌంటరీ పిచ్చి చేతులు తుడుచుకుంటారంటావా, నీ నిజాయితీ నిరూపించుకునే దానికి సిద్ధపడతామనేటువంటిది చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి.